అప్పుడు ఏమైనా అక్కడికి ఆడ అది పాత అది పాతది కదా, దీని నుంచి ఆడికి ఎందుకైనా అంటే అది ఉంది కదా, అది అప్పుడు పొయ్యాలి, ఫుల్ఫిల్ చేయాలి ఈ కాకులు కదా. అప్పుడు మనకు 0.25 TMC అనేది దానిలో, అది పాత కట్ట ఉంది కదా, దానిలో నుంచి అది కట్ అయింది, అది కట్ అయి దీనిలో ఇక 100% మనం అనద్దు కానీ వాళ్ళకి 100 కాదు 200% తప్పు వాళ్ళకి ఫుల్ఫిల్ అయితే ఇప్పుడే 7 to 8 feet ఉంది వాటర్, ఇది ఫుల్ఫిల్ అయితే అసలు ఒక ఆహ్లాదకర వాతావరణం. ఎన్ని వాటర్ వచ్చింది చూసారా, కేవలము వీళ్ళు ఇప్పుడు గంగపుత్రులు కొన్నేసారు 50% వాళ్ళు కూడా ఆగురు కానీ ఇప్పుడు రాళ్ళు చెరు రోళ్ళ వాగు రాళ్ళు చెరు డబ్బులు కూడా అప్పుడే మనం ఇప్పుడు ఈ షట్టర్లు లేకనే పొలాలు పోద్దామన్నా పోయారు, పోద్దామన్నా కూడా పొలాలు పొలాలు వేసేటప్పుడు నీళ్ళు కావద్దు, షట్టర్లు పైకి లేపుతున్నాయి కదా మొత్తం నీళ్లు బాగా అత్తున్నాయి, ఇక లేకుండా వెళ్ళిపోతున్నాయి, ఈ వారం రోజులు అత్తున్నాయి అట్లానే. కష్టమైతే ఇప్పుడు జియో రెడ్ సంబంధ స్కీమ్ ని పైసలు వేసుకున్నాక రైతులే వేసుకుని లేవాడితే నేను షట్టర్ వేసినట్టు పోయిలు ఇచ్చారు అంటే చూసి ఎందుకంటే రైతులు చేస్తారు అంటారు అక్కడ ఉన్నది బీర్పూర్లే, ఇప్పుడు ఇట్లా దిగింది అనుకో మాది 2 ఎకరాలు నారాయణ రెడ్డికి ఒకసారి నారాయణ రెడ్డికి ఇది ఘోరంగా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ మేము నారాయణ రెడ్డి గారు నమస్తే, రోలవ ప్రాజెక్టుకి వచ్చినాం మేము. ఆ షెటర్లు చిన్న పని ఉన్నది, చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు, షెటర్లు లేక ఇలా పొలాలు కొయ్యొస్తలేదని చెప్పేసి బాధపడుతున్నారు. అది ఎందుకు లేట్ అవుతుంది, అసలు ఎందుకు పెండింగ్ అవుతుంది? ఇప్పుడు దాదాపు ఎంత ఇది 0.25 TMC 0.95 రైతులు అందరు ఇక్కడ ఉన్నారు, కొంచెం షెటర్లు బిగించమని చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బీర్పూర్ బస్టాండ్లో రోళ్లవాగు ప్రాజెక్టు సందర్శనకు స్థానిక నాయకులు, మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందరు ఎమ్మెల్యేతోనైనా కూడా మరి అన్నన్న మరి టీఆర్ఎస్లోనే ఉండి ఇవాళ రైతన్నకు మనం అందరం కూడా అండదండగా ఉండాలని చెప్పేసి మరి అన్న మనం అందరం కూడా రోళ్లవాగు ప్రాజెక్టు సందర్శన చేయాలి, మరి రైతులకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పడంతో ఇక్కడికి రావడం జరిగింది. రైతన్నలతో కేవలం రైతన్నకు మరి బాధ ఉంది కాబట్టి రైతులతో కలిసి రావడం జరిగింది. ఇవాళ ఈ యొక్క ప్రాజెక్టును సందర్శిస్తే అక్కడ షట్టర్లు లేవు, షట్టర్లు బిగించాక రైతు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. పొలాలు కోతకొచ్చినాయి, కోతకొచ్చే సమయంలో మిషన్లు పనిచేస్తలేవు, పొలంకి వెళ్తే దిగబడుతూ ఉన్నాయి. ఇవాళ కోతలు మర్చిపోయినాం, ఇప్పుడు మనకు హార్వెస్టర్ మిషన్లు వచ్చిన తర్వాత కోతలు మర్చిపోయినాం కాబట్టి మళ్ళా మనం కైకిలికి మనిషి కావాలంటే ఆ కష్టాన్ని మర్చిపోయింది కాబట్టి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి షట్టర్లు బిగించక ఆ నీళ్లు రావడంతో పొలాలన్నీ కూడా మరి తడిగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. షట్టర్లన్నీ కూడా వెంటనే బిగిస్తే ఏమవుతుందంటే కోతలకైనా మంచిది, మళ్ళా నారు పోస్తూ ఉంటారు, నారు పోస్తారు డిసెంబర్ మాసంలో, నారు పోసి మళ్ళీ సంక్రాంతి లోపల నాట్లేస్తారు, ఆ టైంలో షట్టర్లు కూడా పూర్తి ఎత్తితే అప్పుడు పుష్కలమైన వాటర్ వస్తే రైతన్నకు లాభం జరుగుతుంది. కాబట్టి త్వరితగతిన ఈ యొక్క బీర్పూర్ రోళ్లవాగు ప్రాజెక్టు షట్టర్లు బిగించాలని చెప్పేసి రైతన్నలు కూడా వాళ్ళ యొక్క ఆవేదన వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే 11 మాసాలు అయిపోయింది, డిసెంబర్ 9 వస్తే సంవత్సరం అవుతుంది, సంవత్సరం అయినా కూడా సంవత్సర కాలంలో ఒక చిన్న షట్టర్ కూడా బిగించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దీనికి అసలు సిగ్గుతోటి తలదించుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ఎందుకంటే ఆనాడు కవితక్క గారి కృషి వల్ల మరి ఇక్కడ ఉన్న రైతన్నలందరూ కూడా
మరి ఈ యొక్క బుగ్గ చెరువు ఉన్నదమ్మా, దీన్ని పెద్దగా చేయాలని అంటే మేడం మరి వెంటనే రైతుల పక్షాన నిలబడి దీన్ని పెద్దగా చేసి వీర్పూర్ రోళ్లవాగు ప్రాజెక్టుకు మరి దాదాపు అప్పుడు 65 కోట్లు మళ్ళీ దీది మొన్న అకాల వర్షాల కారణంగా తెగిపోయిందనంటే వాళ్ళు అధికారంలో లేకున్నా కూడా, అక్క అధికారంలో లేకున్నా కూడా కేసీఆర్ గారితో మాట్లాడి మళ్ళీ వెంటనే దాదాపు 135 కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రాజెక్టును ఆధునీకరించడానికి రైతన్నకు అండగా ఉండడానికి మరి 135 కోట్లు వెచ్చించి ఈ ప్రాజెక్టు కోసం మరి చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో 99% పనులు కేసీఆర్ నాయకత్వంలో కవితక్క గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రోళ్లవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అయిపోయింది. చిన్న షెటర్ లేదు కాబట్టి ఇబ్బంది పడతా ఉన్నాం. ఇవాళ కవితక్క గారు కవితమ్మ గారు ఉండుంటే మా అందరికి రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేది, మా బాధలన్నీ తీర్చేది. ఇప్పటికైనా కూడా గతంలో బీర్పూర్ అంటేనే బీర్పూర్ మండలం ఉమ్మడి సారంగపూర్ మండలంలో మరి భూములున్నా కూడా నీళ్లుండే పరిస్థితిగా, తాగడానికి కానీ మరి సాగు రైతుకు పొలం మండించుకోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఇవాళ రోళ్లవాగు ప్రాజెక్టు మరి కవితక్క వారి కృషి వల్లనే జరిగిందని చెప్పేసి రైతన్నలందరూ కూడా చెప్తా ఉన్నారు. ప్రజల కష్టాలు తీర్చి తాగునీరు సాగునీరు ఇవాళ ప్రజలకు రైతన్నలకు అందిందంటే అది కేవలం కవితక్క గారి కృషి వల్ల, వారి దయ వల్లనే ఇవాళ రైతన్నకు వెన్నుదన్నుగా ఉండి అండగా నిలిచింది కవితక్క గారే. మళ్ళీ కూడా మా జైత్యాల ప్రాంతానికి కవితక్క గారు రావాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతన్నలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. జైత్యాలు అంటే కవితక్క, కవితక్క అంటే జైత్యాలు. ఇవాళ అభివృద్ధి జరిగింది జైత్యాల నియోజకవర్గంలో అని అంటే అది కేవలం కవితక్క గారి వల్లనే. ఏ గ్రామం వెళ్ళినా ఏ పట్టణంలో ఎక్కడ చూసినా కూడా ఇవాళ రాయకల్ మున్సిపాలిటీ చూసినా కూడా మున్సిపాలిటీ వేసి దాదాపు 25 కోట్లు ఇచ్చారు. ఇక్కడ జైత్యాల పట్టణం చూసి ఎంత బ్రహ్మాండంగా 50 కోట్లు ఇచ్చారు. ఇక్కడ నూక డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. మెడికల్ కాలేజ్ వచ్చిందన్నా కూడా ఇలా గరీబోళ్లకు అందుబాటులో వైద్యం ఉండాలని చెప్పేసి తీసుకొచ్చిన ఘనత కూడా కవితక్క గారికి. జైత్యాల జిల్లా ఏర్పడ్డదంటే కూడా కవితక్క గారి వల్లనే. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే బీర్పూర్ నరసన్న స్వామికి కూడా దాదాపు 33 లక్షల పైన కూడా నిధులు తీసుకురావడం. అక్కడ దుబ్బరాజన్న స్వామికి కూడా దాదాపు 86 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇటు ఆధ్యాత్మికంగా ఇటు రైతన్నకు అటు రోడ్లు బాగు చేయడం ఇటు కుల సంఘాలకు ఏ అనువనువు కూడా పని జరిగింది. ఇలా కేవలం శిలాఫలకాలు మాత్రమే ఎమ్మెల్యే గారు చేయడం, అభివృద్ధికి మొత్తం నిధులకు మాత్రం కృషి చేసింది కవితక్కనే. కవితక్క అంటే జైత్యాల అభివృద్ధి, జైత్యాలు అంటేనే కవితక్క. ఇవాళ మళ్ళీ రావాలి కవితక్క అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మరి వాళ్ళందరి పక్షాన కూడా కవితక్క గారికి, మా అందరి స్థానిక నాయకులందరి పక్షాన కూడా మరి అక్కకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం.